సార్ పోతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలం లేదు తెలుగుదేశం పార్టీ గెలవలేదు అని కారు కూతలు కూస్తున్నటువంటి వైసీపీ నాయకులారా కళ్ళు తెరిచి చూడండి ఇది ప్రపంచణం నేల ఈనిందా ఆకాశానికి చిల్లు పడింది అన్నటువంటి రీతిలో ఈ రోజు గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం కోసం వచ్చారు సార్ పోతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి మీకు తెలియని విషయం కాదు 2024 ఎన్నికల్లో పోతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సైకిల్ అసెంబ్లీకి వస్తుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని మీకు పాదాల సాక్షిగా తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఒకడు ఉన్నాడు పోతలపట్టు నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ముగ్గురు రెండు సార్లు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది సంవత్సరానికి 365 రోజులు 5 సంవత్సరాలు ఇంటూ 3 మూడు టర్ములు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళితే కనీసం 3 నిమిషాలు కూడా ఈ నియోజకవర్గం గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేదు సార్ అసెంబ్లీలో ఎక్కడ కూడా రికార్డుల్లో కూడా ఈ పోతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడినటువంటి దాఖలాలు లేదు ఎవరి ఊడిగం చేయడం కోసం ఈ ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవుతున్నారు ఎవరికి చాకరీ చేయడం కోసం ఈ ప్రాంతం నుంచి మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజల కోసం పాటుపడతామని మిమ్మల్ని నమ్మి గద్దెనెక్కించి పంపిస్తే మీ స్వలాభాల కోసం మీ ఆర్థిక పెరుగుదల కోసం ఈ నియోజకవర్గాన్ని మీ ఆర్థిక వనరుగా మార్చుకుంటారా ఇక చల్లదు ఇక చల్లదు పోతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం మామిడి రైతులు అల్లాడుతున్నారు సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు కుంటలు చెరువులు చెక్డాములు కట్టి జీవనదులు లేనటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం అనేక ప్రాజెక్టులను తీసుకురావడం జరిగింది సార్ సుమారుగా 2 కోట్ల రూపాయల విలువైనటువంటి చెక్డాములు మీరు అనుమతిస్తే ఇక్కడ వాటిని ఇప్పటివరకు కూడా పనిచేయలేదు సార్ రద్దు చేయడం జరిగింది ఇక్కడే కలికిరి కొండ ఉంది 5 కోట్ల రూపాయలతో మీరు నిధులు మంజూరు చేసి అభివృద్ధి కోసం ఇస్తే ఎక్కడా కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది సార్ 4 కోట్లతో రోడ్లు మంజూరు చేస్తే వాటిని రద్దు చేయడం జరిగింది సార్ ఈ నియోజకవర్గంలో ఏ మూలకు వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సీసీ రోడ్డు బీటీ రోడ్డు దర్శనమిస్తోందంటే అది ఈ దార్శనికుడు గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్పము ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజానక్కం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యతని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్ మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ఈ పోతలపట్టు నియోజకవర్గం ఈ జనప్రపంచం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది తెలుగుదేశం విజయం ఈరోజే మొదలైంది సార్ ఈ రోజు నుంచి ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటున్నాను 4 గంటలుగా మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి తీరు చూస్తేనే సార్ కూడా చాలా ఆనందం పడ్డారు సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇంత క్లిష్ట సమయంలో కూడా మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నియోజకవర్గం తరపు నుంచి తెలియజేస్తున్నాను సార్ మీ అందరి సమక్షంలో సార్ పాదాల మీద ప్రమాణం చేస్తున్నా నేను ఈ నియోజకవర్గం నుంచి మీ పాదాల సాక్షిని చెప్తున్నాను సార్ ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా నేను తెలుగుదేశం గెలవడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను సార్